Please welcome on stage Sirasri garu. చాలా క్లుప్తంగా ముగిస్తానండి. వర్మగారికి పాటలు రాసుకునే నాకు అమ్మవారికి పాట రాసే అవకాశం ఇచ్చిన బీవీఎస్ రవి గారికి, అయ్యవారి ఉపాసకుడైనటువంటి భరణి గారు అమ్మవారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడడానికి వచ్చినందుకు వారికి, అలాగే అమ్మవారి గురించి డైలాగులు రాసి చాలామందిని మెప్పించి ఇప్పుడు అమ్మవారి గురించి మాట్లాడటానికి వచ్చినటువంటి మిత్రులు హరిశంకర్ గారికి, అలాగే ఇతర ప్రముఖులకి అందరికీ, అలాగే విజయ్ చాడా గారికి, హేమంత్ గారికి, మా దర్శకులు ప్రదీప్ గారికి, నటులు సుబ్బరాజు గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చెబుతూ క్లుప్తంగా ఇందా చెప్పారు. ఇది యాక్చువల్గా ఈ మొత్తం సిరీస్ సైన్స్ని స్పిరిచువాలిటీని ఒక చోటుకి తీసుకెళ్ళటం, అంటే ఆ రెండింటిని కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేయటం అనేటువంటి ప్రయత్నం. మనకు ఫేమస్ కొటేషన్ ఉంది, స్పిరిచువాలిటీ స్టార్ట్స్ వేర్ సైన్స్ స్టాప్స్ అని. ఎక్కడైతే మనకి సిద్ధాంతం అనేది ఆగిపోతుందో అక్కడ మన వేదాంతం మొదలవుతుంది. ఈ రెండింటిని మనం ఒక చోటకి తీసుకొచ్చి సైన్స్ని స్పిరిచువాలిటీని మిక్స్ చేసేటువంటి క్రమంలో ఈ యొక్క ఈ వెబ్ సిరీస్కి సంబంధించి నాకు ఆ లైన్ చెప్పినప్పుడు కూడా థాట్ చేసినప్పుడు దీన్ని ఎలా చేద్దాం ఏంటి అనుకుంటే, మనకు ఈజీక్వల్ టు పీటీ అనేటువంటిది ఇందాక మనకి బీవీఎస్ రవి గారు చెప్పింది మాకు తట్టింది. ముందర దీనికి ఒక టైటిల్ సాంగ్ రాయాలి అన్నప్పుడు, ఒక భక్తి పాట రాయాలనుకున్నప్పుడు ఓపెనింగ్ సైన్స్ చెప్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. ఇదే కాన్సెప్ట్లో అందుకే ఇందాక మీరు విన్న పాటలో ఆరంభ మూలం అర్ధనారీశం కాలేన శక్తి సంయోగం, కాలం శక్తి యొక్క సంయోగం ఆరంభ మూలం అర్ధనారీశం అని చెప్పిన ఓపెనింగ్ చేసి, ఆరంభ మూలం అర్ధనారీశం కాలేన శక్తి సంయోగం అని చెప్పి మొదలుపెట్టి మొత్తం అక్కడి నుంచి మనం ఆ దక్ష ప్రజాపతి కథ అదంతా మనం రాసుకుంటూ వెళ్ళాం. ఇది టిపికల్గా దీన్ని మనం మామూలు భక్తి వెబ్ సిరీస్ అని అనుకోకండి. మనకి చిన్నప్పుడు కొన్ని సినిమాలు వచ్చేవి, ఇది మన సాయిబాబా మహత్యం అని ఇవని అవని, అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని మిరకిల్స్ జరిగిపోవటం, అటువంటివి ఏమి ఇందులో ఉండవు. ఇది కంప్లీట్గా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని ఒక చోటకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం. అలాగే ప్రతి వాళ్ళకి ఇందులో ప్రతి పాత్ర మనమే, ఏదో ఒక మనల్ని మనం చూసుకోవచ్చు ఆ పాత్రలో. టేక్ హోమ్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్యాషన్ ఫాలో అవ్వాలా, ఎబిలిటీని ఫాలో అవ్వాలా, ఇది చాలామందికి ఉండేటువంటి ప్రశ్న. ఎన్నేళ్ళు వచ్చినా కూడా నాకు నచ్చింది చేయాలా, నా యొక్క ఎబిలిటీకి తగ్గది చేయాలా, ఏం చేయాలి అనేది దీంట్లో ఆన్సర్ ఉంది. ఇలా ప్రతి దానికి మనకు ఆన్సర్ ఉంటుంది. అసలు భక్తి అనేది ఏమిటి, మనకి ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి సైన్స్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా, దాని యొక్క అప్లికేషన్ ఏంటో మనకు తెలియదు. అందుకని అప్లైడ్ సైన్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగా ఇది అప్లైడ్ భక్తి, గుడ్డిగా కాకుండా దీన్ని ఎలాగ అప్లై చేయాలి మన జీవితానికి అనేటువంటిది. అలాగే దీంట్లో ఒక అష్టదశ పీఠాలు అమ్మవారిదే కాకుండా భగవద్గీతలో ఉన్నటువంటి చాలా శ్లోకాల యొక్క సారం కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. తప్పకుండా అందరూ చూడాలి. వెబ్ సిరీస్ అనేవి ఇవాళ వ్యక్తిగతంగా ప్రైవేట్గా మొబైల్లో సీక్రెట్గా చూసుకునే విధంగా ఉన్న నేపథ్యంలో కుటుంబం మొత్తం ఎటువంటి ఆలోచన లేకుండా ఇది కంప్లీట్గా యూబీఐ రేటింగ్, ఎక్కడ మీకు ఇబ్బందికరమైనటువంటి వేవ్ ఉండో, కుటుంబం అంతా కూడా చూడదగ్గ వెబ్ సిరీసు, ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇది ఒక లైఫ్ టైం అవకాశం నాకు వచ్చినటువంటిది. మరొకసారి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సీరాశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరే చాలా క్లుప్తంగా మాట్లాడారు అందరికన్నా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మన హేమంత్ గారు, మీ మాటల్లో మన వెబ్ సిరీస్ గురించి ప్లీజ్.